ఇదే విషయం మీద ప్రస్తుతం మనతో చర్చించేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నేత తాడు శ్రీనివాసరావు గారు. సో శ్రీనివాసరావు గారు, మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? మొత్తం మీద రెండు రాష్ట్రాలకు అసలు ఒరిగేది ఏమని అంటారు? సీట్ల పెంపు ప్రతిపాదన మళ్ళీ తెరపైకి రావడం, ఓ రకంగా దీన్ని మళ్ళీ రెండు రాష్ట్రాలు హీట్ పెంచే ప్రయత్నం చేయటం ఒకటి ఒక రకంగా మంచిదే, ఎందుకంటే చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ అందరూ ఒప్పుకున్నారు కదా. ఒకప్పుడు పెట్టిన దాని ప్రకారం ఇప్పుడు తెలంగాణ ఎందుకు ఏర్పడింది? చిన్న రాష్ట్రం అయినా కూడా తెలంగాణ అనేది రావాలనే కోరిక మీద కదా. ప్రజల దగ్గరకు పరిపాలన సులువుగా పోవాలన్నప్పుడు చిన్న రాష్ట్రాలు, చిన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా బాగానే ఉపయోగపడతాయి. పరిపాలన డెఫినెట్గా ప్రజలకు దగ్గరగా ఉంటాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఇది ఎందుకు చేత చేస్తున్నారు అనేది ఒక ముఖ్యం. రాబోయే ఎన్నికల్లో మీరు ఇంకా చెప్పారు చూసారా, ఏదైనా వెసులుబాటు ఆశావాహులు ఎక్కువ ఉంటారు. 119కే లిమిట్ కావాలి తెలంగాణలో, అక్కడేమో 175కి లిమిట్ కావాలి. ఇప్పుడు అక్కడ 225 దాకా పెంచుకుంటూ పోవచ్చు, ఇక్కడేమో 153 ఏదో అన్నారు కదా ఇక్కడ పెంచుకుంటూ పోవచ్చు. కాబట్టి ఆశావాహుల్ని నిరాశపరచకుండా అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంత ఉపయోగం ఉంటుంది. అది పొలిటికల్ యాంగిల్. ఓకే, అసలు అది ఇప్పుడు 2019లో, దానికి ముందు కూడా ఇంకొకటి ఏంటంటే, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అంటే ఇది నేను టీడీపీ టీఆర్ఎస్ బీజేపీ ఆలోచిస్తుందన్నా, ఇంకొక మనకు కనబడిన నాలుగో సింహంలాగా ఇంకో కోణం ఉంది. అదేంటంటే మరీ చిన్న రాష్ట్రాలు అయిపోయినాయి అనుకోండి, ఇటు నుంచి అటు అటు అది ఆ ప్రమాదం కూడా ఉంది. కొద్దిగా ఎక్కువ మంది అయితే ఆ సంఖ్య చేరుకోవడం కష్టం. అందుకని అది ఒక యాంగిల్ కూడా చూస్తారు రాజకీయ పార్టీలు కూడా. అందుకనే నేను అందరూ ఆ విధంగా చూస్తారు నన్ను. ఆ యాంగిల్ కూడా మనకు కనపడకుండా ఉంటుంది అక్కడ, అది కాదంటానికి వీళ్ళని సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 200 సగం, లేకపోతే ఇటు 153 సగం ఉన్నప్పుడు పోతుంది. అదే 100 పెంచాల్సిన అవసరం ఏంటి అంటే, పెంచాల్సిన అవసరం ప్రజల యాంగిల్ నుంచి, ఇది పార్టీలు రాజకీయాలు ఇది పక్కన పెడదాం. ప్రాతిపదికలు ఏంటి? ప్రాతిపదిక ఏముందో లేదు, కానీ నేను మామూలుగా ఒక సామాన్య పౌరుడిగా లేదా ఓటర్గా చూసినప్పుడు ఏంటంటే, ఒక ఎమ్మెల్యే అనేవాడు, ఒక ఎంపీ అనేవాడు ఎక్కడో ఉంటాడు అనేది. ఇప్పుడు మామూలుగానే వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు, వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, పట్టుకోవాలంటే కష్టం. అలాంటిది కనీసం కొద్దిగా దగ్గరగా అంటే దవ్వుకున్న ఒక పొద్దున పోయి సాయంత్రం పూట కల్లా మనిషి మాట్లాడి వెనక్కి వచ్చేటట్టు ఉండాలి. ఆ వెసులుబాటు ఉన్నప్పుడు ప్రజలకి ప్రజాప్రతినిధుల మధ్య అంతరాయం కొంత తగ్గుతుంది. దూరం తగ్గితే అంతరాయం కూడా తగ్గుతుంది. అతన్ని కలుసుకోగలిగినటువంటి వెసులుబాటు ప్రజాప్రతినిధి అంటే ఎవరంటే ప్రజలకు ప్రతినిధి కదా. ప్రజలు పోయి తేలిగ్గా సులభంగా కలుసుకుంటే పద్ధతి ఉండాలి. బహుశా నేను అనుకోవటం ఏంటంటే, ఆ యాంగిల్లో చూసినప్పుడు ఈ ప్రతిపాదనని మనం ఆహ్వానం, కానీ ఎంతవరకు జరుగుతుంది? ఇప్పుడు బోర్డు చెప్పారు లోపల చేస్తారా? ఒకటి చూడండి, మొన్నగాక రాష్ట్ర విభజన అప్పుడు బోలెడును పెట్టారు అక్కడ, వాటిలో ఎన్నైనా ఎన్ని కాలేదు అంటే ఇంతవరకు చెప్పగలిగిన వాళ్ళు లేరు. దీనికి రాజ్యాంగ చట్టం, రాజ్యాంగ సవరణ కాలేదు, చట్టాన్ని సవరిస్తే సరిపోతుందని ఇప్పుడు మనకి చూస్తున్నారు నిర్వచనాలు. కానీ ఎంతవరకు నిలబడతాయి? ఎందుకంటే మనం అప్పుడు లోక్సభ సాక్షిగా చెప్పిన వాళ్ళు ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా అవి అమలు చేయలేని వ్యవహారం. కానీ మరి అలా అని చెప్పి వాళ్ళని ఏదో అసలు ఏమి చేయలేని మనం చేస్తారని ఆశిద్దాం, మనం అంతకంటే చేయగలిగిందేమని. రైట్, శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఒకవేళ డిలే జస్టిస్ అన్నా డినైడ్ జస్టిసే కదా. అంటే పునర్విభజన బిల్లులో చట్టప్రకారం రాజ్యాంగ ప్రకారం రావాల్సినటువంటి హక్కులు రాష్ట్రాలకి ఫెడరల్ సిస్టంలో ఇవ్వడే మంచిది. అసలు నన్ను అడిగితే నేను మొదటి నుండి చెప్తా ఉంటాను, మీ అందరి ఛానల్లో పదే పదే ఇక్కడ కూడా చెప్పాను, రాజ్యాంగపరమైన హక్కుల్ని చట్టపరమైనటువంటి హక్కుల్ని అడిగితే తప్ప సాధించుకోలేమని దేశ ప్రజలకు ఒక సంకేతం మాత్రం ఇవ్వకూడదు. దట్ ఈస్ దేర్ డ్యూటీ. ఎవరైతే గవర్నెన్స్లు ఉంటారో వాళ్ళ డ్యూటీ ఏంటి? ఇలాంటి సమస్యలన్నీ తీర్చడమే. దీనికంటూ వింగ్ ఉంది మనకు, అన్ని న్యాయానికో మంత్రి ఉన్నాడు, పోలీస్కో మంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్ట్రీకి ఈ రకంగా ఇవి చూసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉండనే ఉన్నారు. సో కానీ ఇప్పుడు రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపిన తర్వాత కూడా, సుమోటోగా అందరు ఒప్పుకున్న తర్వాత కూడా, అంటే దీనికి ఎటువంటి వ్యతిరేకత కూడా రాదు, అన్ని పార్టీల నుండి ఆమోదం ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా మొద్దు నిద్రలాగా పోయి మేము అడిగితే తప్ప, అంటే ఈ భిక్షగాలలాగా ఒక పార్టీలని వ్యవస్థలని ప్రజలని మనం డ్యూటీ మనం చేయకుండా చేయడం అనేది కూడా నేను చాలా తీవ్రంగా. దానికి వస్తే ఏంటంటే, ఈ రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఏదైతే ఉందో, పర్టికులర్గా మన స్టేట్ తెలంగాణ ఇది రావడం, సో ఈ పునర్విభజన బిల్లు అనేది ఆర్టికల్ 3 నుండి రావడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం
ఆర్టికల్ 2 గాని ఆర్టికల్ 3 గాని వీటి ద్వారా ఏర్పడినటువంటి బిల్స్ ఏవైనా ఉండండి, అది పార్లమెంట్ లో చట్ట రూపంలో వచ్చినటువంటి బిల్లులో గనక మనం ఈ రకమైన వెసులుబాటు చేసుకున్నట్టయితే వాటికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అక్కర్లేదు అండర్ ఆర్టికల్ 368. సో రాజ్యాంగాన్ని ఎప్పుడు అమెండ్మెంట్ చేయాలన్నా ద వి షుడ్ ఫాలో ద ప్రొవిజన్స్ ఆఫ్ 368 ఆర్టికల్. సో దీనికి ఎందుకు అవసరం లేదు, రాజ్యాంగం అమెండ్మెంట్ ఎందుకు అవసరం లేదు అంటే ఇది ఆర్టికల్ 2 and 3 ద్వారా వచ్చినటువంటి బిల్లు కాబట్టి. సో ఇది ఇక రెండో విషయం ఏంటంటే ఆర్టికల్ 2 అంటే ఏంది, 3 అంటే మీకు తెలుసు చిన్న రాష్ట్రాల ఏర్పాటు కానీ అంటే ఈ దేశంలో పార్లమెంట్లో కనుక మెజార్టీ ఉంటే సింపుల్ మెజార్టీతో ఈవెన్ రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చుకోవచ్చు, రాష్ట్రాలను విలీనం చేసుకోవచ్చు. మీరు చూసారు పోలవరం లాంటి మండలాలు 7 టెరిటరీ ఒక గ్రాఫ్ నే ఇంటర్నల్ స్టేట్స్ యొక్క గ్రాఫ్ నే మార్చుకునే వెసులుబాటు ఉంది. రీసెంట్ డిసిషన్ చెప్పాలంటే తెలంగాణ మ్యాప్ లో నుండి ఆ 7 మండలాలను తీసేసి ఆ మ్యాప్ కూడా చేయడం జరిగింది. డెఫినెట్ గా ఒక తెలంగాణ పౌరుడిగా నేను అది పదే పదే చెప్తా ఉంటాం. ఇక రెండోది ఏంటంటే ఆర్టికల్ 2 ఇవన్నీ కూడా మనకు ఈ యూనియన్ టెరిటరీలు విలీనం చేసుకోవడం కానీ లేదా దేశం కూడా మనది 2 పాకిస్తాన్ గా భారతదేశంగా విడిపోయినప్పుడు మరి కొన్ని టెరిటరీస్ కానీ కొంతమంది ప్రజలు కానీ అక్కడికి ఇక్కడ ఇక్కడికక్కడ మారాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలంటే ఉదాహరణకు బంగ్లాదేశ్ కానీ లేకపోతే సిక్కిం మనం చూసినాం అంటే ఒక ఒక రకంగా మనం వేరే దేశం నుండి మనకు కొంత ప్రాంతం కలిసినప్పుడు కానీ లేదా విదేశీ ఇవన్నీ డిస్కషన్స్ వస్తాయి, టైం డిలే అవుతుంది, ఇటువంటి వాటికి సాధ్యం కూడా కాదు ఒక్కొక్కసారి. ఆర్టికల్ 2, 3 లో ఆ రోజే విజనరీ లీడర్స్ నాయకులు అంబేద్కర్ గారు కానీ మరి ఆనాటి నాయకులు కానీ అందరూ కూడా ఫౌండర్స్ ఆఫ్ ది స్టేట్ కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రతిసారి మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తే టైము సరిపోదు, ప్లస్ దానికి ఏకగ్రీవము రాదు, ఇటువంటి ఇంత జటిలమైనటువంటి ముడి వేయకూడదనే. ఒకవేళ మనకు బంగ్లాదేశ్ నుండి కానీ పాకిస్తాన్ నుండి కానీ లేకపోతే ఇప్పుడు మన కాశ్మీర్లో ఉన్నటువంటి బార్డర్ ఇష్యూ కానీ చైనా నుండి ఉన్న బార్డర్ ఇష్యూ కానీ కొన్ని గ్రామాలు అటు నుండి ఇటు కలుపుకోవాల్సి వచ్చినప్పుడు ఇటు నుండి అటు కలు ఇంతెందుకండి. తెలంగాణ విలీనం కూడా, హైదరాబాద్ విలీనం కూడా ఇండియన్ టెరిటరీలో తర్వాత జరిగినాయి. కొన్ని రాష్ట్రాలన్నీ కూడా స్వాతంత్రం సిద్ధించిన నాటికి 1947లో లేనటువంటి రాజ్యాలను కూడా భారతదేశం మ్యాప్లో విలీనం చేసుకోవడం జరిగింది. ఇటువంటి విలీన ప్రతిపాదనలు వచ్చినప్పుడు పార్లమెంట్లో అమెండ్మెంట్ పేరుతో రాజ్యాంగాన్ని సవరించాలంటే ఇబ్బందికరమైన అంశాన్ని పెట్టుకోకుండా మనకు 2, 3 లో వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి మనం ఆర్టికల్ 2 and 3 లో షెడ్యూల్ 1 and 4 ని సవరించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం డైరెక్ట్ గా పునర్విభజన బిల్లుని రాష్ట్రాలు ఇంట్రెస్ట్ గా ఉంటే గనక చెయ్యొచ్చు. ఎందుకంటే క్లెయిమ్ ఇప్పుడు పార్టీ టు ది సూట్ ఇద్దరు ఓకే అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అభ్యంతరం లేదు, తెలంగాణకు అభ్యంతరం లేదు, అండ్ విత్ ఇన్ ది పార్టీస్ కూడా కాంగ్రెస్ పార్టీ అయినా లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనా అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలైనా దీని గురించి పార్టీలు ఒక చిన్న ఆడిషన్ ఏంటంటే దీని గురించి అంటే మా కృషి కూడా ఒక ఒక సెంటెన్స్ లో చెప్పుకోవాలి కదా. డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో వినోద్ గారు, కేకే గారు, మా ముఖ్యమంత్రి గారు పదే పదే వారిని ఆదేశించడం జరిగింది. వారు ఎక్కడెక్కడికి వెళ్ళి కలవాలి, ఎవరిని కలవాలి, ఆ రకంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇవి తీసుకొని పోయి లా సెక్రటరీని కలిశారు, హోమ్ మినిస్టర్ సెక్రటరీని కలిశాం, ఇంకా కేకే గారు, వినోద్ గారు సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది, వెంకయ్య నాయుడు గారిని కూడా 2-3 సార్లు వీళ్ళు కలవడం జరిగింది, ప్రధానమంత్రితో స్వయంగా ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం వైపు తెలంగాణ ప్రభుత్వము చాలా దీని మీద కృషి చేస్తాను. ఇంతే కృషి పక్క రాష్ట్రం కూడా కొంత, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి భాగస్వామిగా కొంత ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాం. వాళ్ళు ఇంకా కొద్దిగా స్పీడప్ చేస్తే కనుక టీడీపీ అధికార ప్రతినిధి మాల్యాద్రి గారు, మాల్యాద్రి గారు దాదాపు 125 నుంచి 225 50 స్థానాల మేర పెరుగుతుంది అన్న ఆశ. సో అంటే ఏ ప్రాతిపదికన మీరు అడుగుతున్నారని అనుకోవాలి, ఏ రకంగా చూడాలంటారు అసలు? ఇది మేము ఆశించడం కాదు, ఇది హక్కు. ఓకే, ఇది పునర్విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం 119 నుంచి తెలంగాణలో 153 సీట్లకి, ఏపీలో 175 నుంచి 220 సీట్లకి పెంచుతామని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన, మన పునర్విభజన చట్టం ఇచ్చిన హక్కు. అట్లాగే పునర్విభజన చట్టంలో ఇచ్చిన హక్కులన్నీ కూడా మాకు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అవి మేము సాధించలేదని చెప్పి మా మీద బ్లేమ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మన ఇప్పటివరకు జరిగిన 60 ఏళ్ల చరిత్రలో కేంద్రం నుంచి ఏపీ రాష్ట్రానికి సూట్ కేసులు వెళ్ళినాయి కానీ కేంద్రం నుంచి ఇక్కడికి ఏదన్నా వచ్చినాయి తెలుగు ప్రజలకి ఈ 22 నెలల కాలంలోనే చాలా ఎక్కువ భాగం వచ్చినాయి. ఈరోజు
ఈ విషయంకి వచ్చేటప్పటికి ఇది వద్దంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. మొన్ననే మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు 226 దాకా రాదు అని చెప్పి చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు కొరవన్నీ ఇయ్యాలంటున్నాడు, ఇది మాత్రం వద్దంటున్నాడు. ఎందువలన, మరో 50 మంది ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలకు మరింత దగ్గరకి పాలన వెళితే అది ప్రయోజనం కదా. అంటే ప్రజలకి పాలన చేరువ కావటం వైఎస్ఆర్ పార్టీకి ఇష్టం లేదా? ఎందుకు మీరు ఇంత కంగారు పడుతున్నారు? ఎందుకు అంటే మీకు ప్రజల ప్రయోజనం కూడా 2019 లోపల అయితే వచ్చే అవకాశం లేదు, 2019 తర్వాతే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం. 2019కి అయిపోద్ది, 2019 అంటే నెక్స్ట్ గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే 2019 225 సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో 153 సీట్లు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2019లోనే 2019లోనే ఇక్కడ 153 సీట్లు, అక్కడ 225 సీట్లకి ఎలక్షన్ జరుగుద్ది. ఇదేం పెద్ద కష్టం కాదు. పునర్విభజన చట్టం పార్లమెంట్ ఆమోదించిన చట్టం కాబట్టి ఇదంతా ఇక్కడ నుంచి చకచక కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతాయి. అని కూడా 2019 లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా డీలిమిటేషన్ అంతా కూడా కాన్స్టిట్యూన్సీస్ డీలిమిటేషన్ జరిగిపోద్ది. 225 సీట్లకి రేపు రాబోయే, కానీ వీటి వల్ల ప్రధానంగా మనకు కనిపించేది రాష్ట్రాలకి ఒరిగేది ఏంటి? ఏ రకంగా రాష్ట్రాలు లాభపడతాయి, ఈ విషయంలో లాభపడతాయా నష్టపోతాయా, నిజంగా ప్రజలకు వచ్చేది ఏంటి ప్రధానంగా? ఎందుకంటే రాజకీయ పార్టీలు సీట్ల సంఖ్య పెంచుకుంటే ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది, ఇందాక బండారు గారు అన్నట్టుగా. సో మీకు ఏదైతే ప్రస్తుతం ఉన్నాయో పరిస్థితులు, వాటిని అన్వయించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ రాబోయే రోజుల్లో పెద్ద అయినా చిన్న అయినా ఫిరాయింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయండి, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, మామూలుగా రాజనీతి శాస్త్రంలో ఆమోదించిన ప్రిన్సిపల్ ఏంటంటే, అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ లో ఆమోదించిన శాస్త్రం ఏంటంటే, సర్వత్రా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. రైట్, పవర్స్ సెంట్రలైజ్ కావటం కావున, పవర్స్ డీసెంట్రలైజ్ కావటం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగం. ఓకే, అందువల్ల 175 మంది బదులు 225 మంది వస్తే ప్రజలకు మరింత చేరువ అవుతుంది. ఓకే, అందువల్ల అందుకనే మాండలిక వ్యవస్థను పెట్టినప్పుడు, తాలూకా వ్యవస్థను తీసి మాండలిక వ్యవస్థను పెట్టినప్పుడు పరిపాలన మరింత చేరువైంది ప్రజలకి. కాబట్టి దీన్ని వ్యతిరేకించడం అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించాలి. అంటే రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు పార్టీలు మాత్రం ఎందుకు దీన్ని ముందుకు తీసుకొస్తాయి అనేది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే, 2019కి కానీ 50 సీట్లు కానీ పెరిగితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా ఆ పార్టీలు ఉంటే గెలవలేమని, తెలుగుదేశంలోకి వస్తారేమో అని వాళ్ళు భయపడి ఈ హడావిడి ఎవరు కోరకుండానే రాజమోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఇప్పుడు అలా జరగదు అని చెప్పి, అధికారం ఇస్తే నీకు రాజ్యాంగం, నీకు విభజన చట్టం ఇవ్వండి అని ఎందుకు అడగరు రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ? ఓకే సార్, శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ నిజంగా కూడా మాండలిక వ్యవస్థ అనుకోవడం. రెండో విషయం, నేను ప్రత్యక్ష ఉదాహరణ, ఈవెన్ నేనే సఫరర్ అంటే డ్యూరింగ్ ప్రాక్టీస్ ఆఫ్ మై అడ్వకసీ అండ్ ఈవెన్ రెవెన్యూ మ్యాటర్స్ లీడర్గా కూడా ఏమైనా పనులు పడినప్పుడు సర్టిఫికెట్స్ కావాల్సిన వాటినప్పుడు ఒక్క ఉప్పల్ నియోజకవర్గం, నా స్థానిక నియోజకవర్గం, మాకు 4-5 మండలాలకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఉప్పల్ రెవెన్యూ మండలం ఎంఆర్ ఆఫీస్ పోవాలి, గట్కేసర్కు పోవాలి, మేడ్చల్కు పోవాలి, షామీర్పేట్కు పోవాలి, కీసరకు పోవాలి. ఇన్ని మండలాలతో రెవెన్యూ పనులు ఒక్క నియోజకవర్గంకు ఉన్నాయి. సో ఇది ఏ రకంగా సాధ్యం? ఒకవేళ సమీక్ష అనుకుందాం, ఎమ్మెల్యేలు కానీ ఆ కన్సర్న్ మినిస్టర్ కానీ సమీక్ష పెట్టినప్పుడు ఒక రెవెన్యూ సబ్జెక్ట్ మీద ఎంఆర్ఓ పోవాల్సినప్పుడు పోవాల్సి వస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి మున్సిపాలిటీస్కి పెట్టినప్పుడు దాంట్లో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి, వాటిని రివ్యూ పెట్టినప్పుడు ఆ ఎంఆర్ఓకి సేమ్ టైం ఉంటే అక్కడ ఇక్కడ ఎట్లా పోగలుగుతారు చెప్పండి మీరు. సో ఈ రకంగా ఎన్నో చాలా అంటే మీకు చెప్పిన ఒక 2 ఆన్ స్క్రీన్ మీద మీకు కొంత ఎఫెక్టివ్ ఉండే సమస్యలే చెప్పాను. కానీ నిత్యం స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కానీ సర్టిఫికేట్స్కి, లేకపోతే ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ కానీ, ఎంఆర్ఓ అంటే ఏంటంటే ఒక శవం చనిపోతే శవ పంచనామకు పోవడం కానీ, అసలు ఎన్నో వెట్టి చాకరి పనులు, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు, ఈ రకంగా ఎన్నో ఉంటాయి. సో ఇదంతా బిజీ షెడ్యూల్లో ఒక్క నియోజకవర్గంలోనే ఎన్ని మండలాల పరిధిని ఉండడం అనేది సహజం కాదు. అందుకే శాస్త్రీయబద్ధంగా మనం ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళం నుండి గతంలో ఒక రెండు రాష్ట్రాల విభజన జరగకపోతే శ్రీకాకుళం నుండి ఒక వ్యక్తి సెక్రటరీయట్ లో పనిపడితే హైదరాబాద్కు వచ్చి ఆ ఎమ్మెల్యే గారిని కలిసి ఆ సెక్రటరీయట్ పోయి పనులు చూసుకోవాలంటే ఎన్ని లాడ్జింగ్ల బిల్లులు, ఎంత ప్రయాణ ఖర్చులు, ఎంత ఆరోగ్యంతో ముడిపడిన ఉన్నట్టు సమస్యలు ఈ రకంగా ఉన్నాయి. అందుకే మీ గతంలో కూడా చూసినారు, అంటే నేను ఏది విమర్శ గురించి అనట్లేదు, ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో జన్మభూమిలో శ్రీకాకుళం వెళ్ళి
అర్జెంటుగా ఒక ఇన్స్పెక్షన్ చేసి ఒక స్కూల్ ప్యూన్ని సస్పెండ్ చేసి రావడం జరిగింది. సో అంత ఎఫెక్ట్ ఒక హెలికాప్టర్లో ఒక ముఖ్యమంత్రి అంత దూరం పోయి చేసి రావడం చిన్న చిన్న పనులకి. ఈరోజు చూడండి డీసెంట్రలైజేషన్ పవర్ ఏ రాష్ట్రమైనా ఆ ముఖ్యమంత్రి గారు పనిచేయాలనుకున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు యాక్టివ్గా పనిచేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా కొంతవరకు ఇది ఉంటుంది. గవర్నమెంట్ పరంగా కూడా ప్రజలకు చాలా అవసరం ఇది ఉంటుంది. ఒక చిన్న పక్షం శ్రీనివాసరావు గారు ఉన్న ప్రాంతాల మీదే సరైన దృష్టి సారించలేకపోతున్నారు, ఉన్న నియోజకవర్గాల మీదే దృష్టి సారించలేకపోతున్నారు, రేపు పెరిగితే వాటి మీద ఎంతవరకు అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది మరి? ఒకటి మనం ఇంకా కూడా చెప్పుకున్నాం, ఇది చాలా అవసరమైనటువంటి ఇది ఏర్పాటే. ఓకే, ఎందుకంటే ఇంకా శ్రీనివాస దీంట్లో ఉన్నది ఏంటంటే రోగి కోరింది అదే వైద్యులు ఇచ్చింది అదే అంటారు చూసారా. ఇవాళ ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కోరుతున్నాయి ఏది నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని చెప్పి. అటు పక్క కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారు కూడా అదే చెబుతున్నారు. చివరికి మరి ఏమిటి అడ్డం అంటే ఇప్పుడు వారు చూపెట్టారు చూసారు ఒక కాగితం, అది మేకపాటి గారు చెప్పారు కదా అసలు దాంట్లో ఉంది రూల్ 2026 వరకు సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ ని బయటికి రావాలంటే అది వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖర గారు చేతిలో లేదు. ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది అనేక రకాల అంశాలతో ముడిపడి ఉంది, అంటే రిజర్వేషన్లు వ్యవహారాలు మీ ఇవాళ ఊరికే పైకి తేలిగ్గా 175 చేద్దాం 100 చేసేద్దాం అనుకున్నంత తేలిక కాదు. దాంట్లో సంక్లిష్టత ఉంది. ఆ సంక్లిష్టత అనేది రాజకీయపరమైన సంక్లిష్టత ఒకటి, నేను చెప్పింది ఏంటి ఈ జంపింగ్ వ్యవహారాలు అవి అట్లా కాకుండా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో దాని పాత్ర ఉంది. ఇప్పుడు మనం చూసాం డిలిమిటేషన్స్ అన్నప్పుడు ఎంత ఎన్నాళ్ళు పట్టింది, అది ఒకసారి పెడితే 3 ఏళ్ల తర్వాత జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెడితే అప్పటికైతుంది 2019కి. ఆ సిన్సియారిటీ హానెస్టీ అన్ని పక్కల నుంచి కనుక ఉంటే వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖర గారు మరింత ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా మనం సాధించుకోవాల్సిన వాటిలో ఇది ఒకటి. ఏమి మామూలు చిన్న విషయం కాదు, తప్పనిసరిగా చిన్న చిన్న నియోజకవర్గాలు ఉండటం అనేది ప్రజల కోణం నుంచి చూసినా కూడా చాలా అవసరం. కానీ ఎక్కడ దేనికి అడ్డం పడకుండా చూసుకోవాలి, అంటే వీడు అడ్డం అంటే రాజకీయాలు కాదు, అక్కడ ఉన్నటువంటి రూల్ పొజిషన్స్. ఇప్పుడు మామూలుగా అన్ని బాగానే ఉన్నాయండి, రాజ్యాంగం సవరించక్కర్లేదు, చట్ట సవరణ చేసే చాలు అని అంటారు. కానీ ఇప్పుడు మనకు ఈ రాష్ట్ర విభజన చట్టంలో ఎన్ని అమలు కాకుండా ఇంతవరకు అలానే పెండింగ్లో ఉన్నాయండి, అంటే ఎక్కడో చోట వాళ్ళకి అవసరమైన చోట చేస్తారు, అవసరం లేని చోట మాట్లాడరు అనేది ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ ముందు ఆ చిత్తశుద్ధిని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నిజంగా అందరం స్వాగతించే విషయం ఇది. కానీ వీళ్ళు వాళ్ళు వద్దంటాం వీళ్ళు కావాలంటంలో ఏమైనా రాజకీయం ఉంది అని అది తప్పితే నిజంగా అందరం తప్పనిసరిగా చిన్న నియోజకవర్గం ఉంటాం అనేది చాలా ఏదో అంటారు చూసారా చిన్న సంసారం చింత లేని సంసారం లాగా, తప్పనిసరిగా చిన్నవి ఉండి తీరాలి అవసరం కూడా. దాంట్లో రెండో మాటకి అవకాశం లేదు. కానీ ఎంతవరకు వీళ్ళు చేస్తారు, ఊరికే మాటలేనా దొరిస్తారా, ఎందుకంటే దీంట్లో విప్పు లోపలికి పోయిన కొద్దీ ఉన్నాయి చాలా సమస్యలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వ్యవహారం వాళ్ళ దాంట్లో మళ్ళీ జనాభా ప్రాతిపదికి ఇచ్చేవి మనం చూసారు కదా, మనం కాపు రిజర్వేషన్ అప్పుడే తరకాయలు పట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి అంత తేలిక కాదు అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికి అన్నప్పుడు జనాభాకి సంబంధించి జనాభా పెరిగితే నియోజకవర్గాల ఇక్కడ టీఆర్ఎస్ పక్క టీడీపీ ముగ్గురు కనుక ఖచ్చితంగా తీసుకురావాలనుకుంటే 2019 తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఎక్కడో చోట ఎవరు కాడి పారేసినా కూడా ఇది ఆగిపోతుంది. మల్లేదురు గారు మీరేమంటారు? ఇది ఇప్పుడున్న మోడీ బాబు జోడి ఇది నత్తనడక ప్రభుత్వాలు కాదు. ఓకే, ఇవి ర్యాకెట్ స్పీడ్తో పోయే ప్రభుత్వాలు. అందులో ఇందులో 2019 ఇంకా 3 ఏళ్ళు మనకు టైం ఉంది. 3 ఏళ్ల లోపల దీన్ని ఆడతా పాడతా దీని కావాల్సిన లీగల్ క్లియరెన్సెస్ అన్ని చేసుకోవచ్చు. కాబట్టి 2019 ఈరోజు వెంకయ్య నాయుడు గారు కూడా ఆయన మాట్లాడటం అంటే మామూలుగా మాట్లాడు, ఆయన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్, అన్ని విషయాలు కనుక్కొని ఆయన ఇది 2019 అయిపోతుంది, కేంద్రం సిద్ధంగా ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు, ఇంకా మధ్యలో ఎందుకు ఆగుద్దండి? అందులో విభజన చట్టంలో ఉండే అంశం, విభజన చట్టంలో ఉండే అంశం ఇంకా చిన్న చిన్న ఆగుతుందని ఎవరు అన్నట్లు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లకు సంబంధించిన రిజర్వేషన్ ఇక్కడ ఆ విషయం కూడా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ యాక్ట్ లో ఆ విషయం కూడా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఈ కార్యక్రమాలన్నీ ఒక 5 మంది తోటి సహకారం తీసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు
వాటికి సంబంధించి ఒక 5 మంది సహకారం తీసుకొని వీటన్నిటిని మీరు ఎలక్షన్ కమిషన్ సెటిల్ చేయాలని చెప్పి కూడా రాశారు. యాక్ట్లో మనకి యాక్ట్లో ఉంది. అది ఒక్కటే కాదు, బడ్జెట్ కేటాయింపులు. సో ఒక ఎమ్మెల్యే పెరుగుతారు, ఎమ్మెల్యేకి సంబంధించి కొంత బడ్జెట్ కేటాయించాలి. ఆ నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ బడ్జెట్ కేటాయింపులు డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవన్నీ కూడా మరి సీట్ల సంఖ్య పెరిగితే గనక ఆ భారాన్ని మోయగలిగే స్థితిలో ఉంటుందా? మరి అది భారం కాదు, అది ఫెసిలిటీ అవుతుంది. ఫెసిలిటీ కింద చూస్తే ఫెసిలిటీ అవుతుంది. ఈ 2019 లోపల అడగదు. 2019 తర్వాత ఏర్పడే అసెంబ్లీకి, 2019 తర్వాత ఏర్పడే అసెంబ్లీ గురించి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి 2019 లోపల ఈ లీగల్ ఫార్మాలిటీస్ అన్ని అయిపోతే 2019 ఎలక్షన్ 220 సీట్లకు ఆంధ్రప్రదేశ్ లోను, 153 సీట్లకు తెలంగాణలో. ఇక్కడ ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయని అనుకోవాలా? ప్రజల కోసం ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి, ఈ రకమైన సౌలభ్యం కోసం ముందుకు వెళ్తున్నాయి. నాయకులు ఎందుకు యాక్ట్ లో పెట్టారు? ఆ రోజు యాక్ట్ లో పెట్టాలని అందరూ అడిగారు కదా. ఎవరన్నా అపోజ్ చేశారా? ఏ పార్టీ అని అపోజ్ చేసిందా? ఆ రోజు ఏ పార్టీ అపోజ్ చేయాలి? అందరూ కూడా పెంచమన్నారు కదా. ఇప్పుడు ఎందుకు దాని మీద సస్పెషల్? పెంచి బిల్లు తీసుకురమ్మన్నారు, పెంచి బిల్లు తీసుకురమ్మన్నారు కదా. ఇప్పుడు ఎందుకు సస్పెషల్? అంటే మీరు ప్రజల కోసమా పార్టీల కోసమా? చట్టాలు ఒకనొక సందర్భంలో మాట్లాడిన తీరు మనం కూడా ఏపీలో మొన్న విజయవాడలో మాట్లాడుతూ ఒకసారి ఏపీసీ మాట్లాడుతూ ఆనంద్ సోదరులు కలిసినప్పుడు మనకి ఆల్రెడీ రేపు రాబోయే రోజుల్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ సంతృప్తిపరిచే అవకాశం ఉంటుంది అన్న మాట కూడా. సో అక్కడైనా కాదు, ఇక్కడ కూడా మాట్లాడే సందర్భం ఉంది. సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక రకంగా ఆలోచిస్తే ఫిరాయింపులు మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక పార్టీ నుంచి. ఇప్పుడు ఆనవ సోదరులు వచ్చినా రాకపోయినా నాట్ ఓన్లీ వాళ్ళని కాదు మన మామూలుగా మా పార్టీలో లక్షలాది మంది నాయకులు ఉన్నారు. ఈ 50 సీట్లు ఎవరో ఫిరాయింపుల వాళ్ళ కోసం కాదు, పరిపాలన సౌలభ్యం కోసం. తెలుగుదేశంలో లక్షలాది మంది ఉన్నారు. ఏది ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగిన వాళ్ళు వేల మంది ఉన్నారు, కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు, నాయకులు వేలల్లో ఉన్నారు. సీట్లు అన్ని కలిపితే 225. అందువల్ల దానికి దీనికి సంబంధం లేదండి. అది ఒక పార్ట్ మాత్రమే, స్మాల్ పార్ట్. మేజర్ పార్ట్ ఇది ఒక హక్కు. విభజన చట్టం 2 రాష్ట్రాలకి తెలుగు వారికి కల్పించిన ఒక సదుపాయం, ఒక హక్కు. ఇది పరిపాలన మరింత దగ్గరకు ప్రజలకు తీసుకెళ్లేదానికి ఉపయోగపడద్ది. ఆ కోణంలో ఎవరైనా చూడాలి. ఇప్పుడు ఇది ఉన్నా లేకపోయినా ఫిరాయింపులు అనేవి జరిగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ జరగలేదా? ఇప్పుడు ఇది అవుద్దో కాదో అని దానికోసం ఇది అవుద్దనే చేయలేదు. అందుకని ఫిరాయింపులు అనేవి ఈ లేనప్పుడు మాత్రం ఫిరాయింపులు జరగలేదా? ఈ కొత్తగా ఈ మధ్య జరిగినాయి? ఎంత పూర్వం నుంచి ఫిరాయింపులు జరుగుతున్నాయి? ఫిరాయింపులు చట్టం ఎప్పుడు వచ్చింది? కాబట్టి ఫిరాయింపులు అనేవి ఆయారాం గయారాం ఎప్పటి నుంచి ఉంది? దానికి దీనికి సంబంధం లేదు. అందువలన ఇప్పుడు వీళ్ళకి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు 2019 మేము అధికారంకి వచ్చేస్తాం, ఇప్పుడు ఎన్నికలు జరుపుకుంటున్నారు కదా, ఇప్పుడు నీకు సీట్లు పెరిగితే నీకు బ్రహ్మాండంగా ప్రజల్లో ఉంటే 2019 నీకు ఇంకో 50 పెరిగితే మా ప్రత్యర్థి పార్టీకి లాభమే కదా, మరి ఎందుకు ఎందుకని? అంటే తెలుగుదేశంకే 2019 అడ్వాంటేజ్ ఉంటుందని, ఆ కారణంగా వైసీపీలో ఉండేవాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తారని భయంతోనే కదా మీరు 2016-2026 దాకా ఇది జరగదావో ఇది జరగదావో అని చెప్పేది మా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. కాబట్టి పార్టీ ప్రయోజనాలు చూడొద్దు అని నేను వారికి చెప్తున్నా, ప్రజల ప్రయోజనం చూడండి. రైట్ శ్రీనివాస్ గారు, అంటే రాష్ట్రాలు పునర్విభజన రాష్ట్రాలు విడిపోయినప్పుడు సో ఇలాంటి ప్రాంతాలను మళ్ళీ పెంచడం అంటే అదేంటి నియోజకవర్గాలు పెంచుకుంటూ వెళ్ళటం గతంలో ఎప్పుడన్నా జరిగిందా మీ దృష్టి? జరిగినాయి కదా. జరిగినప్పుడు వాటికి ఎంతవరకు న్యాయపరంగా వాటికి నిజంగా వాటికి ఉన్న హక్కుల్ని వాటికి ఇవ్వగలిగారు? సో ఆ ఏదైతే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎంతవరకు ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయగలిగారు? ఒక్కొక్కటి మన భారతదేశంలో ఏంటంటే స్టేక్ హోల్డర్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే, అత్యధిక మెజార్టీ కనుక ఉంటే, ఏకపక్షంగా మెజార్టీ ఉంటే తాను అనుకున్నది చేసేస్తుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి. నేను పదే పదే మళ్ళీ ఎగ్జామ్స్ చిత్తశుద్ధి ఇక్కడ రెండు పార్టీలకి ఉంది, ఇక్కడ రెండు ప్రభుత్వాలకి ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తాను. దేశ చరిత్రలో ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని రాష్ట్రాల విలీనం జరిగింది, కొన్ని రాష్ట్రాల ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని మండలాలని పక్క రాష్ట్రాలకు కలపడం జరిగింది, కొంత రాష్ట్రం గుండు గుత్తాగా వ్యతిరేకించిన ఒక రాష్ట్రం ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన తెలుగు ప్రజలే అవి చవి చూశారు. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే గవర్నర్ వ్యవస్థ ద్వారా గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోయడమైనా రామ్లాల్ గారు అటువంటి వ్యవస్థను ఉపయోగించుకొని కూలదోయడాలు జరుగుతాయి, లేదా ఈ రోజు ఎన్డీఏ అరుణాచల్ ప్రదేశ్ చేసినట్టుగా చేయొచ్చు. సో ఏ రకంగా చూసినా కానీ మీద కేంద్ర ప్రభుత్వం కనుక అత్యధిక మెజారిటీ ఉంది, తను అనుకున్నది చేయాలనుకుంటేనేమో నిమిషాల మీద అయిపోతుంది.
మీరు వేరే బిల్లుల విషయం వచ్చేసరికి పెండింగ్ అది. ఇప్పుడు మహిళా బిల్ ఉంది, చిత్తశుద్ధి ఉంటే అయిపోతుండే, కానీ లాంగ్ పెండింగ్ బిల్ మహిళా బిల్, కానీ నిమిషాల వ్యవధిలో సెకండ్ల వ్యవధిలో పాస్ అయిన బిల్ ఎంపీల పార్లమెంట్లో జీతభత్యాల పెంపు. సో ఇది ఒక చరిత్ర ఉంటుంది. అంటే నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే మూడేళ్ల కాలం పాటు కూడా అవసరం లేదు. సో వారు అనుకుంటే, వారు తలుచుకుంటే తొందరగా ఈ రాష్ట్రాలు రిపోర్ట్స్ ఇస్తే ఏ రకంగా ఉంటే శాస్త్రీయ పద్ధతిలో ఆ రకంగా విభజన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మనం ఆ రకంగా ముందుకు పోవడం. ఇప్పుడు తర్వాత కూడా ఈ పునర్విభజన బిల్లులో ఒక వర్డ్ని మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అది సెక్షన్ 26 ఏదైతే ఈవెన్ దో ఇది ఏంటి మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇది లేకున్నా ఇది పునర్విభజన బిల్లులో మనం చెయ్యొచ్చు అనేది ఒక సెంటెన్స్ అయితే చేంజ్ చేయాలి. మీనింగ్ అంటే తెలుగులో ఇంటర్ప్రిటేషన్ కి అదేదో అడ్డుపడతా ఉంది. సో ఆ ఇంటర్ప్రిటేషన్ వర్డ్ ని కనుక మనం చేంజ్ చేసుకుంటే కేంద్రం దలుచుకుంటే ఇమీడియట్ గా మనం రాష్ట్రాలకు చెప్పినా ఈ రాష్ట్రాలు ఒక నివేదిక రూపొందిస్తాయి. వాళ్ళు కూడా లా కమిషన్ ద్వారా కొన్ని గైడ్ లైన్స్ పెట్టి రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్రాలు కూడా పనిచేసి ఒక నివేదికను సమర్పిస్తాయి. దాన్ని బట్టి కూడా అల్టిమేట్ గా ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల సంక్షేమం దృష్ట్యా పనిచేస్తాయి. మనం నెగటివ్ ఆస్పెక్ట్ లో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏ పార్టీనైనా కూడా, ప్రతిపక్ష పార్టీలనైనా లేకపోతే కూలదోయడానికి నాకు అవసరం వస్తుంది నీకు అవసరం వస్తుంది అని చూడాల్సిన అవసరం. అంటే రాజకీయ వ్యవస్థని ఎంతసేపు మనం అంటే పార్టీ ఇంట్రెస్ట్ ఏమీ లేదనంటారు ఈ విషయంలో. ఇక్కడ ఉండదండి, ఈ రోజు ఒకరు ఉండొచ్చు కాక రేపు ఇంకొకరు రావచ్చు. ఈ చట్టం అందరికి ఉపయోగపడుతుంది కదా. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ మెథడ్స్ వేరే ఉంటాయి సార్. అది స్టిక్ అండ్ క్యారెట్ మెథడ్. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా సార్కు బాగా తెలుసు స్టిక్ అండ్ క్యారెట్ మెథడ్ ఏ రకంగా ఉంటాయో. సో ఆ రకంగా చేసుకోవచ్చు, ఎప్పుడైనా అది మనకు ఇది కాదు. సో మనం కూడా అందరం కూడా ఏంటంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఇప్పుడు మాండలిక వ్యవస్థ ఉంది, రియల్లీ అప్రిషియేట్ ఇట్ స్వతహాగా. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇక రెండో విషయం మీకు చెప్తా, ఇప్పుడు తెలంగాణ సపోజ్ ఆంధ్రాలో మన సీట్ల పెంపు విషయం అంటున్నాం. ఇప్పుడున్న ఓటర్సే సరిపోతా, ఇప్పుడు కూడా ఎక్సెస్ ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు. 4 లక్షల పై చిల్కున్నారు, 5 లక్షల పై చిల్కున్నారు, 6 లక్షల పై చిల్కున్నారు. సో నేనేమంటానంటే రాబోయే కాలంలో కూడా పాపులేషన్ పెరుగుతుంది, భూమి పెరగదండి. ఎప్పుడు భూమి భూగోళం నేను చిన్నప్పుడు దీని వ్యాసార్థం ఎంత ఉందో ఆ రోజు ఈ రోజు అంతే ఉంది, కానీ జనాలు మాత్రం పెరుగుతున్నారు. అందుకే మేము రియల్ ఎస్టేట్ లో ఒకటి అంటా ఉంటాం, నువ్వు గుట్టలకెళ్ళి ఈరోజు రూపాయి గజం కొన్నా కానీ రేపు అది 10 రూపాయలు అవ్వాల్సిందే, 1000 రూపాయలు అవ్వాల్సిందే, 1 లక్ష రూపాయలు గజం అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రజలు పెరుగుతూ ఉంటారు. సో రాబోయే కాలంలో 2019కి 5 ఏళ్లలో మన భారతదేశ జనాభా ఏ రకంగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రకంగా రేపు రాబోయే కాలంలో జనాభా కూడా పెరుగుతుంది, అది చేయాల్సినటువంటి అవసరమే ఉంది. కానీ ఒక జడత్వంతో పలాని సంవత్సరంలోనే చేయాలి కాబట్టి అప్పటి వరకు ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. సో ఇలాంటి ఆలోచన రావాల్సినటువంటి అవసరం లేదు. సో 2019 కాదు, ఈ లోపలే చేయాలని చేయాలని చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. దీనికి శ్రీనివాస్ గారు, అసలు విభజన చేసేటప్పుడు ఇది చేసినట్టు బాగుండేది, ఎందుకంటే నిజంగా తలెత్తుంటాయి కదా. ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అమలు చేయమంటం అనేది హక్కు, దేవిరింపు కాదు. ఒక రకంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాలు ఈ రెండు కాదు, మిగతా రాష్ట్రాల కంటే కూడా ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సడన్ గా రెండు రాష్ట్రాలకు వచ్చినాయి, కొత్త రాష్ట్రాలకు ఉన్నటువంటి అవసరాన్ని కనిపెట్టి చూడాల్సినటువంటి బాధ్యత. కానీ ఎందుకు వస్తుందంటే 28 నెలలు తాత్సారం జరిగింది. ఇవాళ సరే వెంకయ్యనాయుడు గారి ప్రకటన చూసాం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇష్యూతో సంబంధం ఉన్న 3 పక్షాలు, రూలింగ్ పార్టీస్ 3 ఒప్పుకుంటున్నారు కనుక దీనికి తాత్సారం జరగడానికి వీలు లేకుండా అడుగులు పడాలనేది నేను చెప్తున్నది. కానీ ఇక్కడ ఏమైందంటే సమస్య, 2006 అనేది ఎందుకు వచ్చిందంటే ఈ రెండు రాష్ట్రాల విభజన నుంచి 2026 దాకా ఈ ప్రసక్తి లేదు, ఏం మార్టాంగి లేదు. ఒక సీలింగ్ పెట్టారు, అమరావతి లింగం పెరగకుండా నెత్తిన శీలగొట్టినట్టు పెట్టారు. ఆ సీలింగ్ ఉందా లేదా బాబు బొమ్మకు నడుగుతారు. నేను ఒక్కటే చెబుతానండి, రూల్ పొజిషన్ ఎప్పుడు కూడా చెయ్యకుండా ఉండటానికి రూల్ పనికి వస్తుంది. చేద్దాం అనుకున్నప్పుడు రూల్ రైమే ఉండదు. హరికృష్ణ గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు గంటలో ఆమోదించారు, తర్వాత ఎన్ని రాజీనామాలను స్పీకర్ పక్కన పెట్టున్నారండి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రూల్ పొజిషన్ అనేది నో అంటానికి పనికి వస్తాయి. ఇవాళ మనకున్న బ్యూరోక్రసీ అంతా అదేనండి. ఏదైనా ఒక పని మీద పోయినప్పుడు పలానా రూల్ ప్రకారం ఇది సాధ్యం కాదంటాడు, తప్పితే ఆ రూలు అసలు ఎందుకు ఫ్రేమ్ చేశారు, పని చేయడానికి చేయరు. నేను చెప్తున్న భయం, నా భయం అంతా అదే. ఈ రూల్స్ అన్ని కూడా ఏది పెట్టినా కూడా చివరికి నో చెప్పడానికి పనికి వస్తాయి. కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఆకాంక్ష ఉంది, ఏది అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు చక్కగా చేసుకురావాలి దాన్ని. ఇక దీన్ని తాత్సారం చేయడానికి వీల్లేదని చెబుతున్నాను. ఎవరో ఎవరో అడ్డుపడ్డంత మాత్రం ఇది ఆగదు. అంటే అసలు 2026 వరకు చేయడానికి వీలు లేదు. ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషన్ ఉంటుందే, ఎవరు కాదంటారు. కాదు, ఈ ముగ్గురు కలిసినా కాలేదంటే
ఎవరో ఈ ముగ్గురులో ఒకరికి చిత్తశుద్ధి సరిగ్గా లేదని మనం అనుకోవాలి. అంటే మల్లేదు గారు, 2026 వరకు దీంట్లో ఎటువంటి అమెండ్మెంట్స్ చేయడానికి వీల్లేదని చెప్పి ఆ రోజున విభజన చట్టంలో ఎందుకు పెట్టారని అనుకుంటున్నారు మరి? విభజన చట్టం ఎక్కడ ఉంది సార్? అది 2026 వరకు దీని మీద సెక్షన్ 26లో అది లేదు. ఇది ప్రత్యేక పరిస్థితి, అది రెస్ట్ ఆఫ్ ది కంట్రీకే. అది ఇది మనకి విభజన చట్టంలో ఉంది, పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో ఉంది. కాబట్టి మనకేమీ చట్ట ప్రకారం అడ్డంకులు ఏమి లేవు. దాన్ని మనం పరిశీలి చేసుకుంటే అది వీలైనంత తొందరగా అయిపోద్ది. ఒకటి. రెండవది, మా మిత్రుడు తెలంగాణ మిత్రుడికి ఒక చిన్న విజ్ఞప్తి, మీరు స్పోర్టివ్గా తీసుకోండి. ఇప్పుడు మా 7 మండలాలు తీసుకుంటున్నారు అదేలే. ఇప్పుడు మీరు కోరింది మొట్టమొదట ఏంది, 53కు ముందున్న ఏపీ తెలంగాణ మాకు కావాలి. తెలంగాణ డిమాండ్ ఏంది, తెలంగాణ ఉద్యమం యొక్క డిమాండు. 53కు ముందు భద్రాచలం ఎక్కడుంది? మాది భద్రాచలం, అయినా మా తెలుగు సోదరులే ఏడన్నా ఉన్నాయి అని మేము ఉదారంగా భద్రాచలాన్ని ఇస్తే 7 మండలాలు మాయమాయ్. దయచేసి అదే అంటున్నాను, ఇచ్చేస్తే ఇది ఎందుకండి? నాకు అర్థం తెలంగాణ కలెక్టర్ మాట్లాడింది కూడా కలెక్టర్ కూడా మాట్లాడడం తప్పుగా అది తప్పని అంటారు మరి? నిన్న ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ప్రకటించారని డైరెక్ట్ కలెక్టర్ కూడా మాట్లాడిన తీరు ఇక్కడ. భద్రాచలం విషయంలో కూడా మేము లిటిగేషన్ పెట్టాలి. ఇప్పుడు కూడా ఇంకా ఏదైనా తేడా ఉంటే కూడా మాట్లాడుకొని, ఏది మన అన్నదమ్ములమే భౌగోళికంగా విడిపోయాం కానీ మానసికంగా మనం వీఆర్ ఆల్ వన్, మాట్లాడుకుందాం మనం సర్దుబాటు చేసుకుందామనే మా వైఖరి. కాబట్టి నేను మా తెలంగాణ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, 7 మండలాలు మాయమాయ అనొద్దు. 53కు ముందు అవి ఏపీలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ భద్రాచలం. సార్ ఒకటి, మాల్యాది గారైనా నేనైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా మా రాష్ట్ర ప్రియత ముఖ్యమంత్రి అయినా మనం కాదు, అక్కడ ప్రజలను అడుగుదాం. 7 మండలాల ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఏ సంస్కృతిలో ఉన్నారు, ఈరోజు ఏం ప్రాక్టీసెస్ లో ఉన్నారు, వాళ్ళ కస్టమైన ప్రాక్టీసెస్ ఏంటి, ఒకసారి మనం వెళ్దామా, ఒక మానవతా హృదయంతో వెళ్దామా, ఈ చట్టాలన్నీ పక్కకు పెడదాం. వాట్ దే ఆర్ అంటే ఆస్కింగ్, వాళ్ళు ఎక్కడ ఉంటే మాకు బాగుంటుంది, మా జీవన విధానం ఎక్కడుంది, మా బతుకుదెరువు ఎక్కడుంది. ఇప్పుడు మేము ఏమంటా ఉన్నాం, తెలంగాణ కూడా బతుకుదెరువు ఎక్కడ ఉంటే అక్కడనే నివాసాలు అనేది డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నాం. కట్టొచ్చు మేము, ఒక అడవిలో పోయి ప్రభుత్వ స్థలం ఉంది, 2 లక్షల ఎకరాలు ఉంది, అక్కడ మేము హౌసింగ్ స్కీమ్ కట్టేసి ఇక్కడ నుంచి తరలిద్దామా? ఎవరికి మానవునికి బ్రతుకుదెరువు ఎక్కడ ఉంటుందో అక్కడ నివాస యోగ్యం కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు మరి నదిని దాటి కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సినటువంటి ఆ బాధలు, ఆ వెతలు, అక్కడ ఉన్నటువంటి జీతాలు కూడా మీరు కట్టే సరే తీసుకొని అయితే తీసుకున్నారు, తీసుకున్న తర్వాత జీతాలు ఇవ్వని వైనాం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. విద్యుత్ మీరు కల్పించాలి, ఉన్న పలంగా మీరు కరెంటు పోల్స్ ఏమన్నా వేసారా? అవన్నీ ఇవ్వండి. ఇది అక్వైరీ అంటారు కానీ మీరు ఏ రకంగా తీసుకున్నట్టు, ఇది అక్వైర్ కాదా? అక్వైర్ నేను ఏమంటున్నా అంటే, ఈరోజు మనం ఈ భూ సేకరణ చట్టం ఉందండి, భూ సేకరణ తీసేసి మేము ఏమంటా ఉన్నాం, ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తే ఫస్ట్ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వారిని దగ్గర మనం వారిని ఒప్పించి వాళ్ళని వాళ్ళకి ముందే డబ్బులు కట్టించి వాళ్ళని ఆ రకంగా చేసి ఆ తర్వాత ప్రాజెక్టులు కట్టాలని ఒక నినాదం తీసుకున్నాం. దాన్ని మీరు ఇది అక్వైర్ అనకపోతే ఏమనాలి, పోలవరం మండలాలని కేంద్ర ప్రభుత్వ ఒత్తాసంతో అక్వైర్ చేశారు తప్ప వారు ఇష్టపూర్తంగా విలీనమయ్యారా? ఒక ప్రశ్న, దీని మీద డిబేట్ చేద్దాం. ఓకే, ఈ రకంగా నేను ఏమంటున్నానంటే, సరే ఈ రోజు మనం అడుగుతున్నటువంటి సమస్యని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే పదే పదే చెప్తా ఉన్నాం. పెద్దలు శ్రీనివాసులు గారికి బాగా తెలుసు, కేసీఆర్ గారి నినాదమే టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మా జన్మ హక్కు, అభివృద్ధి మా పౌర హక్కు అన్నారు. ఎందుకు మా పౌర హక్కు? ఇక్కడ మేము ట్యాక్సులు కడతా ఉన్నాం, ఇక్కడ నుండి అమౌంట్ పోతా ఉంది కేంద్ర ప్రభుత్వానికి. మీరు అభివృద్ధి చేస్తాం, ఇక తెలంగాణ రాష్ట్రాన్ని అడగకండి, మీకు స్వేచ్ఛావాయువులు వద్దు, మీకు ఆత్మగౌరవం వద్దు, మీ సంస్కృతిని మేము దండయాత్ర చేస్తాం, మీ నిధుల మీద మేము దండయాత్ర చేస్తాం, ఇవన్నీ వద్దనే కదా మేము అడిగింది. సో ఆ నినాదం పార్టీ పుట్టుకతోనే పుట్టినటువంటి నినాదం.
సో ఈరోజు మేము అదే అంటున్నాం ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ లేకపోతే ఇంకా చాలా విషయాలలో కానీ ప్రజలకు ఏది ఉపయోగకరమో అవి చేద్దాం మనం. ఓకే, పార్టీల పేరుతో మనం ఇప్పుడు వరకు ఏంటంటే ఆ మండలాన్ని బలవంతంగా తీసుకున్నారని చెప్పి డెఫినెట్ గా అక్వైరే కదా. స్టేక్ హోల్డర్స్ ని చర్చించారా ఈ రోజు? ఏ లా కమిషన్ చర్చించింది? ఏ రాజకీయ వ్యవస్థలో ఏ కమిషన్ వేసి మీరు అక్కడ ఉన్న ప్రజల్ని 7 మండలాలు ఏమైనా తిరిగినాయా శ్రీకృష్ణ కమిటీ లాగా? ఇంకేదైనా చేశారా అక్కడ మీరు వ్యవస్థ చెప్పండి. ఈరోజు అలా చేసి ప్రజలతో తిరిగిన ఒక యాక్టింగ్ కన్నా కనీసం ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే ఒక కమిషన్ పోతుంది, ఒక కలెక్టర్ పోతాడు, ఆ రకమైన ఎక్సర్సైజ్ అన్న చేశారా? లేదా మీ పార్టీ నుండి అన్న ఒక లీడర్ పోయి మీరు చెప్పినారా? మీ పార్టీ లీడర్స్ ఒప్పుకున్నారా? ఆ మండలాలలో మీ కమిటీలు ఒప్పుకున్నాయా? తెలుగుదేశం పార్టీ ఇదంతా కూడా ఎందుకండి ఇవన్నీ మనం ప్రజానుకూలంగా? మా మిత్రుడు శ్రీనివాస్ గారు ప్లెబిసైట్ జరుపుదాం అక్కడ, దాని ప్రకారం నిర్ణయిద్దాం అంటున్నాడు. 2014 ముందు హైదరాబాద్ లో ప్లెబిసైట్ జరుపుదామని చాలా మంది అడిగారు. ఇప్పుడు ఏమన్నారు? నో ప్లెబిసైట్ నథింగ్ అని అన్నారు. అంటే మీకు అనుకూలం అయితే ఒకటి, నేను అడుగుతుంది వినండి, 53కు ముందు మీరు కోరింది మాకు కేసీఆర్ తో సహా ఉద్యమం అంతా కోరింది 53కు ముందున్న తెలంగాణ ఇవ్వండి అని కోరారు. 53కు ముందు భద్రాచలం గాని 7 మండలాలు గాని ఎక్కడ ఉన్నాయి? ఏపీలో ఉన్నాయి. పెరుక్కున్నారు మాయి పెరుక్కున్నారని దయచేసి అనొద్దు అనొద్దు. ఇప్పుడు 7 మండలాల విషయం ఇప్పుడు విన్నాం కదా చర్చ. ఇలా 200 పెంచడానికి ఇక్కడ పెంచడానికి మధ్య ఎన్ని, నేను చెప్పేది అది ఈ చిత్తశుద్ధి వ్యవహారం అంతా కూడా రేపు మామూలు వ్యవహారం కాదు. ఒక నియోజకవర్గాన్ని తగ్గించాలి, ఇంకో నియోజకవర్గాన్ని సమానం చేయాలి, ఇవన్నీ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈ 3 పార్టీలు కూడా బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ ఈ చిత్తశుద్ధితో సాధించుకోవాలి. దాన్ని ఏదో విధంగా 2019 లోపల ఇక మరి కారణాలు చెప్పి ఇవి ఆ కారణం ఈ కారణం అనకుండా చేసుకుంటే మంచిది, అది రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు కూడా మంచిదని నా అభిప్రాయం. ఓకే, పార్టీలకు కూడా మంచిది కాబట్టి వాళ్ళు ఎట్లాగో ముందు పార్టీలకు ఎలాగో చాలా అవకాశం ఉంది, రాజకీయంగా వాళ్ళకి అవకాశం ఉంది కానీ వాళ్ళు ఖచ్చితంగా పోతారు. కానీ ఎక్కడో ఏది అడ్డం పడ్డా కూడా మళ్ళీ వాళ్ళ మీద నెపం పెట్టకుండా, ఎందుకంటే అన్ని ఒప్పుకున్నారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఒప్పుకున్నారు, బీజేపీ వాళ్ళు కావాల్సిన వాళ్ళు ముందే నిలబడుతున్నారు క్యూలో. అటువంటిప్పుడు ఇది 2019 లోపలే చేయాలని చెప్పి శ్రీనివాస్ గారు అంటారు. సార్ ఒకటి ఏంటంటే, ఆర్టికల్ 4 క్లియర్లీ సేస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 2 and 3 వీటి ద్వారా వచ్చే చట్టాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేకుండా చెయ్యవచ్చు. దాన్ని బట్టి మనకు చాలా ఈజీ, దాంట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ పార్లమెంట్ అండ్ ఇన్ లెజిస్లేచర్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ అండ్ స్టేట్స్ అఫెక్టెడ్ బై సచ్ లా, ఇది ఎందుకు పెట్టినారు అనేది కూడా నేను చెప్పినాను. గతంలో మనకు బంగ్లాదేశ్ నుంచి కొన్ని విలేజెస్ రీసెంట్ గా మనం కలుపుకున్నాం, సిక్కిం లాంటి రాష్ట్రాన్ని మనం కలుపుకున్నాం, పాకిస్తాన్ మనం విడిపోయినప్పుడు కలుపుకున్నాం, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇది చేసాం మనం ఇండియన్ యూనియన్ లో కలుపుకున్నాం. ఈ రకమైన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎన్నో సార్లు మ్యాపింగ్ అనేది చేంజ్ అయింది, భారతదేశం యొక్క రాష్ట్రాల మ్యాప్ చేంజ్ అయింది. విత్ ఇన్ ది రాష్ట్రం వెసులుబాటు మనం చేర్చుకోవడానికి మనం మార్చుకోవడానికి దీంట్లో ఎటువంటి అభ్యంతరకరం లేదు. అలాంటి ఏ ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వారు అపాయింట్మెంట్ చేసే కమిటీ కంటే ఎక్కువ కూడా శాస్త్రీయ బద్ధంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే కేసీఆర్ గారు మా కేకే గారిని వినోద్ గారిని ఆ పని మీద పురమాయిస్తూ చాలా కష్టపడతా ఉన్నారు, ఢిల్లీ వీధుల పొంటి తిరుగుతా ఉన్నాం. అందుకే దాన్ని దయచేసి ఎన్డీఏ ప్రభుత్వం తొందరగా కన్సిడర్ చేయాలని కోరుతున్నాం. ఎన్డీఏ ఆన్ ద పార్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. నేను ఒక్కసారి ఒక్క తెలుగుదేశం పార్టీని పదే పదే మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అండి, సెపరేట్ ఎంటిటీ, మీరు రాష్ట్ర ప్రభుత్వం సెపరేట్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మీకు తేడా ఉంది, మీరు మాకు కేంద్ర ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ అయినా మాకు కేంద్ర ప్రభుత్వం, యూ డూ ఇట్, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పించుకోజాలరు అనేది తెలుగుదేశం పార్టీ నేను అంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో తెలుగు మాట్లాడేవాళ్ళు తెలంగాణలో ఉన్నా అది అమెరికాలో ఉన్నా అండమాన్లో ఉన్నా వాళ్ళందరికీ సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము మొదటి నుంచి కూడా ఈ ఏపీ అనేక సార్లు విడిపోయిందండి, మన తెలుగువారి చరిత్ర అంతా కానీ చదివితే అనేక సార్లు విడిపోయాం, అనేక సార్లు కలిసాం.
అందువల్ల మనం అందరు ఒకే బ్లడ్. రేపు వాళ్ళ ఇంట్లో మా మేము తెలంగాణలో మేము పెళ్లిళ్ళు చేసుకున్నాము, మా ఏపీలో వాళ్ళు చేసుకున్నారు, ఈ కంటిన్యూ అవుతానే ఉంటాయి. అందువల్ల మనం ఒకటే భౌగోళికంగా విడిపోయాం, భౌగోళికంగా విడిపోయాం. అయినా కూడా ఐ స్ట్రే కేసెస్, ఐ స్ట్రే కేసెస్. ఇది స్ట్రే కేసులు కాదు కదా, ఇది అనుబంధం బ్లడ్. ఇది ఒక జాతి, తెలుగు జాతి అనేది ఒక జాతి, ఒక నేషన్. నేషన్ ఉండే డెఫినేషన్ వేరు, అమెరికన్ నేషన్ డెఫినేషన్ వేరు. తెలుగు పీపుల్ అనేది ఒక నేషన్ అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ నేషనాలిటీ. అభివృద్ధి అభివృద్ధి కేంద్రంగానే, విభజన తర్వాత అభివృద్ధి కేంద్రంగానే, నియోజకవర్గాల పెంపు అనేది రెండు పార్టీలు కోరుకుంటున్నాయి, రెండు ప్రభుత్వాలు కూడా కోరుకుంటాయి. నేను ఏమంటాను అంటే పదే పది దీన్ని కూడా నేను బాగా ఇచ్చేస్తాను మీ రిక్వెస్ట్. భాష దాని మీద మనం కలవడాలు విలీనాలు చర్చనే చెయ్యొద్దు, ఎందుకంటే కొన్ని భాషలు ఉంటాయి. ఇప్పుడు లంబాడీ భాష ఉంటుంది, మార్వాడీ భాష ఉంటుంది, మరాఠీ భాష ఉంటుంది. దాని మీద పెట్టుకోవడం అనేది, ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు చాలా ఉంటాయి, అవన్నీ విలీనం అయిపోయి ఒక ఖండాలుగా మారితే బాగుంటుందా? సో భాష అనేది వెసులుబాటు, కానీ ప్రాంతాలు, అడ్మినిస్ట్రేషన్, ఆ పరిపాలన, ఆ విధానము ఏ రకంగా ఉంటే బాగుంటుందో, ఆ శాస్త్రీయంగా ఉంటే సరిపోతుంది. ఇక మనం భాష పేరు చెప్తే మళ్ళీ పంజాబ్ లో మన భాష మాట్లాడతారు, పాకిస్తాన్ లో మనది ఉంటుంది, మనది అక్కడ ఉంటుంది, మళ్ళీ విలీనం అవుదామా, మళ్ళీ విడిపోదాం? కాదండి, శాస్త్రీయ బద్ధంగా ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను బట్టి పోవాల్సింది. అందుకే మేము తెలుగు తల్లి, తెలంగాణ తల్లికి చాలా డిఫరెన్షియేట్ చెప్పాము. తెలంగాణ తల్లి అనేది భూమికి సంబంధించింది, సీతాదేవి లాగా లేకపోతే ఆ మాతలాగా భూమికి సంబంధించినటువంటి.